గ్రామస్తులందరూ బాల వికాస చేసే జల సంరక్షణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని బాల వికాస సంస్థ కోఆర్డినేటర్ చల్లారం రెడ్డి అన్నారు నీటి గుంతలు తవ్వుకోవాలని ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకొని వర్షపు నీరు భూమిలో ఇంకే విధంగా కృషి చేయాలని కోరారు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట తిమ్మాయిపల్లి గ్రామాల్లో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు నీటి ప్రాముఖ్యత నీటిని పొదుపుగా వాడుకోవాలని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డి మాట్లాడారు బాల వికాస సంస్థ జల సంరక్షణ కోసం ధ్యేయంగా ఇప్పటి వరకు తొమ్మిది వందల యాభై చెరువుల్లో పూడికతీత ముప్పై వేలకు పైగా నీటి గుంతలు రైతుల పొలాల్లో తీయడం జరిగిందన్నారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి కృష్ణ హరి ఎస్ఎంసీ చైర్మన్లు వెంకటేశం ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు నీటిని అందించే విధంగా ఇంకుడు గుండెల్ని ప్రతి ఇళ్ళలో తర్వాత ప్రతి చోట ఏర్పాటు చేసుకున్నట్టయితే వర్షపు నీటిని స్టోర్ చేసుకొని భవిష్యత్ తరాలకి భూగర్భ జలాలు పెంచే విధంగా ప్రయత్నం చేస్తే నీటిని మనం కాపాడుకోగలుగుతాం ఆహారం లేకుండా మనం కొన్ని రోజులు జీవించగలుగుతాం కానీ నీరు లేకపోతే మాత్రం జీవించలేం కాబట్టి నీటి విలువ తెలుసుకోవడం అనేది ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా భావించాలి ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డు మండలం పెద్ద గ్రామంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బాల వికాస సూపర్వైజర్ కనకరాజు మాట్లాడుతూ నీటి ఆవశ్యకతను విద్యార్థులతో పాటు గ్రామస్తులకు వివరించారు మంచినీటిని తాగడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చన్నారు గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందజేయడానికి బాల వికాస ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి మంచినీటిని అందించడం జరుగుతుందని తెలిపారు ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజురెడ్డి బాల వికాస నిర్వాహకులు నిఖిల్ రాకేష్ పాల్గొన్నారు